హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రేషన్ కార్డ్స్ అనేవి ప్రస్తుతం చర్చింగ్ టాపిక్లో ఉన్నది బాగా. సో దానికి సంబంధించి నేను మీకు సింపుల్ ట్రిక్ అనేది ఒక వీడియో ద్వారా, ఈ యొక్క వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. మీ యొక్క రేషన్ కార్డ్ యాక్టివ్లో ఉందా, ఇన్యాక్టివ్లో ఉందా చెక్ చేసుకోవాలనుకుంటే గూగుల్లో ఏఈపిడిఎస్ అని ఏపీ అనేది టైప్ చేయండి. ఏపీ టైప్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ వస్తుంది, ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఏఈపిడిఎస్కి సంబంధించి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా అది సైట్లోకి వెళ్ళిపోతుంది. సో సైట్కి వెళ్ళిన తర్వాత మీ యొక్క రేషన్ కార్డు కానీ రైస్ కార్డు కానీ మీరు అవైలబుల్గా ఉంచుకుంటే మీకు తప్పకుండా వెంటనే డేటా అనేది ఎంటర్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి నేను మీకు గైడ్ చేస్తాను. సో ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. దీనిలో మనకి రైస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి, ప్రతి నెల రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా జరుగుతుంది, అదేవిధంగా టోటల్ రైస్ కార్డ్కి సంబంధించి అన్మ్యాప్డ్ యూనిట్స్, ఎండియు వాహనాలు ఇవన్నీ సంబంధించి కూడా మనకి పూర్తి వివరాలు అనేది ఈ యొక్క సైట్లో తెలియజేస్తారు. సో దీనికి సంబంధించి మీరు ఏదైనా డౌట్ ఉంటే 1-2 సార్లు మీరు చెక్ చేసుకోండి ఈ సైట్లోకి వెళ్ళిన తర్వాత. సో నేను మీకు స్టేట్ వైజు, సెంట్రల్ వైజు, వాలంటీర్కి సంబంధించిన డీటెయిల్స్, రేషన్ కార్డ్స్ యాక్టివ్లో ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషన్ కార్డ్ యాక్టివ్కి సంబంధించి మనకి ఫస్ట్ ఆప్షన్ రిపోర్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఎంఐఎస్ ఆప్షన్ ఉంటుంది. ఎంఐఎస్ ఆప్షన్లో కిందకు వచ్చిన తర్వాత రేషన్ కార్డ్ రైస్ కార్డ్ సెర్చ్ అనేది ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క రైస్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఏదో ఒక నెంబరు ఎంటర్ చేయండి. రైస్ కార్డ్ నెంబర్ కానీ రేషన్ కార్డు నెంబర్ కానీ, రేషన్ కార్డు అంటే ఇంతకుముందు ఉన్న జీఏపీ, జేఏపీ, డబ్ల్యూఏపీ, ఆర్ఏపీ, టీఏపీ ఇలా ఉన్న రేషన్ కార్డ్స్ అని దాన్ని రేషన్ కార్డు అంటారు. రీసెంట్గా జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన దాన్ని రైస్ కార్డు అంటారు. సో ఈ విధంగా మనకి డేటా అనేది చూపించడం జరుగుతుంది. నేను డేటాకి సంబంధించి బ్లర్ చేయడం జరిగింది, బికాజ్ యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం మనం డేటాని బ్లర్ చేయడం జరిగింది. మీరు తప్పకుండా రేషన్ కార్డ్ సెర్చ్ ఆప్షన్లోకి వెళ్తే మీకు డేటా అనేది చూపిస్తుంది. సో రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా మనం స్టేట్ వైజ్గా, డిస్టిక్ వైజ్గా తెలుసుకోవచ్చు, ఏ జిల్లాలో ఎన్నెన్ని ఉన్నాయని చెప్పేసి. సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.